ఇంకా భద్రాద్రి జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 50 మంది ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ నీటి సమస్య తలెత్తకుండా మిషన్ భగీరథ పైపుల్లో పనిచేస్తున్న కార్మికులకు వృత్తిపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరం కూడా తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తూనే మిషన్ భగీరథ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా భగీరథ ప్రయత్నమే చాలా గొప్ప ప్రయత్నం చేసి ఈరోజు ఊరూరా ప్రతి వాడలోను ప్రతి గూడెంలోను ప్రతి తండాలోను ప్రతి ఊర్లో నీళ్లు వచ్చే విధంగా మన రాష్ట్రమంతటా కూడా ఈ మిషన్ భగీరథ నీళ్ళని తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగానే మరి లైన్ మెన్ కావచ్చు, అలాగే ట్విట్టర్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, సూపర్వైజర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతోమంది మరి అక్కడ ఉండేటటువంటి పంప్ ఆపరేటర్లుగా అలా చాలామంది అవుట్సోర్సింగ్ ద్వారా జాయిన్ అవ్వడం జరిగింది. 7 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి